आप कई घर होते हैं? गांव को जाने के लिए थोड़े और थोड़ा दिन आपको थोड़ा इधर रहना पड़ना, जरूर जरूर आना पड़ता ना। आपको कुछ जरूर है तो हम सब करेंगे। అక్కడ పిల్లలు ఉన్నారా? ఎంత మంది ఉన్నారు అక్కడ పిల్లలు? అక్కడ నాందేడ్లో ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా? నాందేడ్ అది జిల్లా నర్సి హమరగావ్ తాలూకా నాయగావ్. ఇప్పుడు మేము బండి మీద బైకుల మీద ఆటో మీద రావాలంటేనే లోపలికి 8 కిలోమీటర్లు గతుకుల రోడ్డు, అసలు రావడానికి ఇబ్బంది పడిపోయాం. మీరు ఎట్లా వెళ్తారు రోడ్డు మీదకి? అసలు ఇప్పుడు యజమాని కరెక్టే అండి, వీళ్ళుండేది పొలాల మధ్య. ఏమన్నా పొరపాటున ఏదన్నా పురుగో పుట్రా ఏదన్నా ఇదే ఇంకా ఏంటి ఇప్పుడు అవసరం? అసలు పైగా లాక్డౌను, ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? రైతు ఎవరు అసలు? అండ్ రైతు ఇక్కడ పెట్టడం అసలు కరెక్టా? పనుల కోసం పనులు తర్వాత పెట్టేసుకొని అవసరం అయితే ఒక చోట. ఇప్పుడు హై స్కూల్ ఉంది, వేల్పూర్ హై స్కూల్ కాదండి, ఇప్పుడు వేల్పూర్ హై స్కూల్ ఉంది, వేల్పూర్ హై స్కూల్ వెళ్ళి పెట్టేసి రోజు పనులకు తీసుకొచ్చేసి ఆరింటికల్లా తిరిగి రిటర్న్ తీసుకెళ్ళకపోతుంది కదా? అదే ఇదేం పద్ధతి? ఇక్కడ ఇక్కడ ఉంచేది ఆవిడ చూడు, అట్టే ఏడుస్తుందా ముసలి ఆవిడ? ఇచ్చిన సార్తో చూస్తారు వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండగలుగుతున్నారా? ఉంటారా ఇక్కడ? అది చెప్పండి. ఉండడం అంటే కష్టం ఉంది సార్. ఇప్పుడు మబ్బు వస్తుంది, వర్షం రాళ్ళు వెళ్ళు పడితే ఇక్కడ మొత్తం పిక్స్ తీరా ఫొటోస్. అదేంటి చూడేది అంతా పొలాలు, ఏ ఒక్క ఇల్లు లేదు దూరంలో. అదే అదేదో ఏం లేవు అసలు. అది అంతా లోపలికి ఏమో భయపడాల్సిన అవసరం లేదు. ఏమండి ఈ రేపో ఇవాళ వీళ్ళకి ఏదో ఒకటి సెట్ చేయాలండి కొద్దిగా. మేము ఎస్ఐ గారికి కూడా చెప్తాము, ఎస్ఐ గారి కను ఎంఆర్ఓ గారికి చెప్తాము. వీళ్ళని మాత్రం ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేయాలి, ఎందుకంటే చిన్న పిల్లలు వచ్చినప్పుడు చిన్న పిల్లలు. వీళ్ళకి రైతు ఇంత ఇస్తున్నాడు, వీళ్ళని తీసుకొచ్చినాడు. ఆ ట్రాక్టర్ మీద లోపలికి ఒకసారి ఇప్పుడు పనుల కోసం వచ్చింది, ఆ ట్రాక్టర్ ఒళ్ళో పెట్టేసి ఇక్కడ లోపలి తీసుకొచ్చి పని అయిపోయింది కదా. ఓ 100-200 ఖర్చు ఇప్పుడు ట్రిప్ల వేయాల్సింది ఇంకా అంతే. కాదండి ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా 3 మంత్స్ అవుతుందని చెప్తున్నారు కదా, లాక్డౌన్ చెప్పండి. మరి అదే కదా చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పటిదాకా దేవుడి దేవాలి ఏం జరగలేదు, పొరపాటున బండి ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు రైతులు అంట్లా, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇంత చేసిన వాళ్ళు చేయండి అయ్యా, ఎందుకంటే మరలా మీ మీద వచ్చింది మరలా వాళ్ళకి ఏమన్నా అయితే ఏముంది ఇదంతా. ఫోన్ తీసుకోమని ఒక రోజు ఉంచామండి, వాళ్ళు తీసుకోలేదు గాడి. ఆ రోజు చాలా చెప్పారు కదా మాట ఏంటంటే ఇప్పుడు ఏం కాకపోతే బాగానే ఉంటది. చెప్పారు సార్, చెప్పారు ఉన్నారు ఖాళీగానే తీసుకోకుండా ఊళ్ళో తీసుకోకపోతే మీకే ప్రాబ్లం. అది మొత్తం ఎంత 17 మందా? రెండు దక్క 20. ఇంకా కొద్దిగా కూరగాయలండి, ఇంకా దింపండి, ఉన్నాయన్నీ దింపేసేయండి, మిగతా అన్నీ ఇచ్చేద్దాం. రైస్ కూడా ఉన్నాయి, రైస్ వీళ్ళకి రైస్ రైస్ ఇచ్చారు. సరే తీసుకోండి, అయినా పర్లేదు. అవును ఇచ్చేయాల్సిందే, మొత్తం దింపేసేయండి ఇంకా. అమ్మో వీళ్ళు వీళ్ళు మళ్ళీ దారుణం అండి. అవును ఆల్రెడీ
ఇంత ముందు డిస్ట్రిబ్యూషన్ చేసాం, చెప్పిద్దాం మళ్ళీ.